ఇంకొకటిసారి మనకి ఇంతకుముందు స్టోరీ రైటర్లు చాలామంది ఉన్నారు మనకి ఇండస్ట్రీలో, వాళ్ళు మొత్తం టర్న్ డైరెక్టర్ టర్న్ అయిపోయారు, టర్న్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ కొట్టారు. ఈ మధ్య కాలంలో కొంతమంది డైరెక్టర్లు కానీ కొంతమంది స్టోరీ రైటర్లు కానీ కాపీరైట్ ఇష్యూలు ఎక్కువ వస్తున్నాయి, కాపీరైట్ ఇష్యూలు ఎక్కువ వస్తున్నాయి స్టోరీల విషయంలో. అంటే డైలాగుల విషయంలో ఏమి, డైలాగులు అంటే అది మీరు అవి సందర్భాన్ని బట్టి వెళ్ళిపోతాయంటారు. అట్లాంటి విషయాలు స్టోరీ రాయాల్సి వచ్చినప్పుడు అట్లాంటి జాగ్రత్తలు ఏమి తీసుకున్నారా దొరకకుండా వెళ్ళి ఇన్స్పైర్ అవ్వటం? సార్, ఇన్స్పిరేషన్ లేకుండా ఉండదండి. మనము ఒక ఒక కథ తయారు చేస్తున్నామంటే ఒక సంఘటన లేదు, మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇంకో కథ మనకి రావచ్చు, ఆలోచన రావచ్చు, ఓకే ఇంకో ఆలోచన రావచ్చు. అలాగే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఏదో మాట దగ్గర ఇన్స్పైర్ అయ్యి నాకు కథ పుట్టచ్చు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎక్కడో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక కథ పుట్టచ్చు. అసలు ఏ ఇన్స్పిరేషన్ లేకుండా కథ రాదు. కాకపోతే ఏంటంటే కథలు కాపీ కొట్టకూడదు, కథలు కాపీ కొట్టేసి ఇది నాది అని చెప్పుకోకూడదు. ఎందుకు అది అభావ దారిద్ర్యం, ఎందుకు అభావ దరిద్రం అక్కర్లేదు కదా. సరే, ఇప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయి అంటే అవి నిందలో నిజాలు మనకు తెలియదు, అందులో నిజానిజాలు ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడకూడదు, కామెంట్ చేయకూడదు. కానీ కాపీలు కొట్టడం అనేది మాత్రం తప్పే. ఎవడో కష్టం మీద మన పేరు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవడికో పుట్టిన బిడ్డకి నేను తండ్రి అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నా దగ్గర మా అవతరం లేకపోతే లేక నేను మగాడిని, నా బిడ్డ నాకు నా బిడ్డ అవుతుంది, కానీ ఎవడో పుట్టిన బిడ్డ నా పేరు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాస్తవం తప్పలేదు, భావదరిద్రం అది, ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే ఇప్పుడు మొన్న మధ్య మన టాపిక్ సినిమా పేర్ల గురించి ఎందుకు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కథకోవచ్చు. ఏమో సార్, అది నిజానిజాలు మనకు తెలియదు కదా, నిజానిజాలు తెలియదు కాబట్టి మనం దాని అసలు కామెంట్ చేయకూడదు. ఓకే, అది నిజం తెలిస్తే అప్పుడు ఏదైనా మాట్లాడడం పద్ధతి. ఒకవేళ నిజంగా కోర్టులో ఉందంటే ఆయన చెప్తాడు అది ఎంతవరకు నిజం అనేది చెప్పడానికి అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన తర్వాత మనకు తెలుస్తుంది నిజమా అబద్ధమా అనేది. ఇంకొకటి సార్కి రైటర్గా కొత్తగా రైటింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, కొత్తగా ఏదన్నా ప్రయత్నించాలనే వాళ్ళకి మీ నుంచి ఏమన్నా గైడెన్స్? ఒకటేనండి, సినిమాలు బాగా చూడాలి, ఎప్పుడు విద్యార్థిగానే ఉండాలి. నాకంతా వచ్చేసింది అనుకోకూడదు, నాకు వచ్చిందే అంతా అనుకోకూడదు, అంతా తెలుసు అనుకోకూడదు, నాకు తెలిసిందే అంతా అనుకోకూడదు. అందరు చెప్పింది వినాలి, మనకంటూ ఒక జడ్జిమెంట్ ఉండాలి, ఓకే మనకంటూ ఒక కమిట్మెంట్ ఉండాలి, ఓకే. అలాగే ఎవడమో నాడు చూసుకుని వెళ్ళిపోయేవాడు ఎప్పుడు కళాకారుడు కాలేడు, వాడు రచయిత కాలేడు, దర్శకుడు కాలేడు, ఏమి కాలేడు, అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని వ్యక్తిత్వాల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, అది తెలియకుండా సమాజాన్ని చూడకుండా సినిమాలు చూసి సినిమాలు తయారు చేసుకోకూడదు. ఇప్పుడు ఎక్కువగా ఏమైపోతుందంటే సినిమాలు చూసి మొన్నటిదాకా ఎక్కడో వేరే భాషలో సినిమాలు చూసి కాపీ కొట్టి చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు సినిమాలు కూడా కాదండి, వీడియో గేమ్స్ చూసి సినిమాలు చేస్తున్నారు. వీడియో గేమ్స్ చూసి సినిమాలు చేస్తున్నారు, ఇది అస్సలు సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు వీడియో గేమ్స్కి ఎమోషన్ ఎందుకు కన్వే అవుతుంది? చిన్న లాజిక్, అది ఎమోషన్ కన్వే అవ్వాలి కదా. ఎప్పుడు కూడా కథలో రక్తమాంసాలు ఉన్న మనుషులు మనకు కనిపించాలి, వీటికి రక్తమాంసాలు లేవేమో అన్నట్టుగా ఉండకూడదు. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో రక్తమాంసాలు లేని క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి, హీరోలు కానివ్వండి విలన్స్ కానివ్వండి అందరూ కూడా ఎమోషన్స్ ఉండట్లేదు. అసలు ఎమోషన్స్ ఉండట్లేదు, ఎమోషన్ లేకుండా మాత్రం సినిమా పండదు. ఎమోషన్స్ ఉండాల్సిందే. ఒకడు చస్తున్నాడు అంటే చచ్చేవాడి మీద మనకు కోపం ఉండాలి, వాడిని చంపుతుంటే మనం తృప్తి పడాలి, చంపు 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 అని లోపల నుంచి మన ఆత్మ అరుస్తూ ఉండాలి. అలా కాకుండా వాడు ఎందుకు చూస్తున్నాడో తెలియదు, వీడు ఎందుకు చంపుతున్నాడో తెలియదు, చంపుకుంటూ పోతున్నాడు అంటే పండదు. ఇది సింపుల్ లాజిక్. వెర్రదే పాపం వాడు చచ్చిపోతున్నాడు, ఎర్రదే ఎందుకు చంపేస్తున్నాడు అన్నట్టుగా ఉంటే అట్లాగా వాడు చావాల్సిందే. ఒకడు చస్తున్నాడు హీరో చేతిలో అంటే చంపబడటానికి వాడు అర్హుడై ఉండాలి, చంపడానికి హీరో అర్హుడై ఉండాలి. ఇతనికి చంపే అర్హత లేదు, వాడికి చచ్చే అర్హత లేదు, ఇద్దరు చంపుకుంటూ ఉంటారు. ఇలాంటి సినిమాలు పండవు. అవును, ఇది చాలా ఫండమెంటల్. ఇది ఓకే, సో అది నేర్చుకోవాలంటే రక్తమాంసాలు ఉన్నటువంటి పాత్రలతో కథలు తయారు చేయండి, మనుషుల్లో ఆలోచించే పాత్రలు తయారు చేయండి. అఫ్ కోర్స్ ఎన్ని ఫైట్లు అయినా పెట్టండి, ఎంత మంది లేదో నరికించండి, బట్ అందులో ఎమోషన్ ఉండాలి, కనెక్ట్ అవ్వాలి, చూస్తున్న కనెక్ట్ అవ్వాలి. మనం హీరోని ఓన్ చేసుకోవాలి,
విలన్ని మనం దూరం పెట్టాలి. విలన్ అంటే మనం భయపడాలి, విలన్ అంటే మనం భయపడాలి, విలన్ చావాలని మనం కోరుకోవాలి. వాడు చావాలని కోరుకోకుండా వాడిని చంపుతూ ఉంటే అది ఎలా పండుతుంది? ఈ చిన్న సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతారు? నిజంగా వాడిని చంపించాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు వాడి చేత అంత పెద్ద తప్పు చేయించు. చచ్చిపోయే అర్హత వాడికి ఆ పాత్రకి, అప్పుడు వాడిని చంపుతుంటే నేను కనెక్ట్ అవుతాను. పాపం వాడు ఎందుకు చేస్తున్నాడో తెలియదు, హీరో మీద వస్తాడు వాడు చచ్చిపోతాడు. ఓకే సార్, ఇంకొకటి సార్, ఒక